జాతీయ జెండాను రూపొందించిన మహోన్నత వ్యక్తి పింగళి వెంకయ్యను స్మరించుకోవడం అందరి బాధ్యత అని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కేతన్ గార్గే పేర్కొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు భారత జాతీయ జెండా రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య 146వ జయంతి సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కేతన్ గార్గే ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి, జెడ్పీ చైర్మన్ గిరిజమ్మ, మేయర్ వసీం, కమిషనర్ భాగ్యలక్ష్మితో పాటు జిల్లా అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్యను స్మరించుకుంటూ ఎన్సీసీ విద్యార్థులు 300 అడుగుల జాతీయ జెండాను ర్యాలీ ముందు ప్రదర్శిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో కేఎస్ఆర్ జూనియర్ కళాశాల నుంచి సప్తగిరి సర్కిల్ మీదుగా ఆర్ట్స్ కళాశాల వరకు సాగింది. అనంతరం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా ఈ దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తుందన్నారు. అలాంటి మహానుభావులు మన మధ్య లేకపోయినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి వారసులను గౌరవిస్తూ ఈ నెల 15 వరకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆగస్టు 15న దేశంలోని ప్రతి ఇంటి మీద జాతీయ జెండా రెపరెపలాడే విధంగా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈరోజు 75 ఇండిపెండెన్స్ అనివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నాము. దాంట్లో ఒక 15 డేస్ ఫోర్ట్ నైట్లీ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ద్వారా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. సో దట్ ఈస్ ద మార్క్ ఆఫ్ అవర్ ప్రోగ్రెస్. ఈ 75 సంవత్సరం తర్వాత వాట్ వాజ్ ద కండిషన్ అప్పుడు, ఇప్పుడు ఏంటి, నాడు నేడు సంబంధించి ఈరోజు ఈ ర్యాలీ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ 2 వారం వరకు ఇది జరుగుతుంది. ఈరోజు ఎస్పెషలీ పింగళి వెంకయ్య గారు జన్మోత్సవం ఈరోజులో నేషనల్ ఫ్లాగ్ కూడా ఆయన ద్వారా డిజైన్ చేయడం జరిగింది. మొన్న రోజు మా ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు, అదేవిధంగా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కూడా వాళ్ళ పరివార వాళ్ళకి, వాళ్ళ కుటుంబ వాళ్ళకి అందరికీ కూడా సమ్మానం ఇచ్చారు. సో ఈరోజు కూడా, ఈరోజు తర్వాత ఎస్పెషలీ 6 తారీఖు మేము ఇంటింటికి వెళ్ళి మా జిల్లా సంబంధించి ఎస్పెషల్ ఎవరున్నా ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో వాళ్ళకి ఫ్యామిలీస్తోనే మాస్ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తాము. ఆ తర్వాత ఈ లాస్ట్ వచ్చేసి 15 తారీఖు ఇది మా ప్రోగ్రామ్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశానికి స్వాతంత్రం సంపాదించుకొని 75 సంవత్సరాలు పూర్తి కావాల్సిన సమయంలో ఈరోజు భారతదేశం అంతా కూడా స్వాతంత్ర అమర దినోత్సవాలు అని చెప్పేసి ఈ 15 రోజులు కూడా జరుపుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది. అలాగే ప్రతి ఒక్క రోజు కూడా దాని ఇంపార్టెన్స్ని పెట్టుకొని ఆ దినోత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి ఆగస్టు 15వ తేదీ జెండా ప్రతి ఒక్క ఇంటి పైన కూడా జాతీయ పతాన్ని ఎగురవేయాలని చెప్పేసి ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ జాతీయ జెండాగా మనం పరిగణిస్తున్న జాతీయ జెండా అయితే ఎవరైతే రూపకర్త అయినారో పింగళి గారి యొక్క జయంతి 146వ జయంతి సందర్భంగా కూడా ఎంతో ఘనంగా కూడా భారతదేశం అంతా జరుపుకుంటున్నాం. ఈరోజు ఆయన రూపొందించిన జెండానే ఈ భారతదేశంలో ఉండే 140 కోట్ల ప్రజలను కూడా స్ఫూర్తినిస్తుంది. ఆ జెండాని, ఆ పతాకమే ఈరోజు, ఆ పతాకం కింద మనమందరూ కూడా అనేకమైన మతాలు, కులాలు, వర్గాలు, విభిన్న రాజకీయాలు, విభిన్న దృక్పథాలతో ఉన్న రాజకీయాలు అందరూ కూడా ఏకమవుతున్నామంటే ఆయన రూపొందించిన పతాకమే ఈరోజు కూడా మనంతో అవుతున్నాం. అందుకోసమే పింగళి గారి యొక్క 146వ జయంతి ఎంతో ఘనంగా కూడా ఈరోజు అనంతపురం జిల్లా కేంద్రంలో కూడా మేమందరూ కూడా ఎంతో కూడా జరుపుకుంటున్నాం, స్మరించుకుంటున్నాం. అందుకోసం ప్రతి ఒక్కరిని కూడా నిందించుకున్నాం. ఎందుకంటే ఈరోజు ఎవరైతే స్వాతంత్ర సమరంలో పాల్గొని ఆ వీరులు ఈరోజు మన మధ్య లేకపోవచ్చు భౌతికంగా, కానీ వారి స్ఫూర్తి మాత్రం మనకు మిగిల్చిపోయారు. ఆ కుటుంబాలు మాత్రమే ఉండే కానీ ఎవరు కానీ స్వాతంత్ర సమర పోరాటంలో పాల్గొన్న వారు యోధులు కూడా ఎవరు లేరు. కాబట్టి ఆ కుటుంబ సభ్యులను కూడా ఈరోజు కూడా మేము ఒకరోజు కూడా సత్కరించాలని చెప్పేసి ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం, అనేక రకాలు తీసుకుంటాం. దాంట్లో భాగంగానే ఈరోజు పింగళి జయంతిగా జయంతి పెద్ద ఎత్తున ఆర్ట్స్ కాలేజీలో కూడా జరుపుకుంటున్నాం.